ఆకలిగా ఉన్న వాడికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్న వాడికి కొంచెం సాయం, బాధల్లో ఉన్న వారికి కొంచెం ఓదార్పు ఇవ్వడమే నిజమైన మానవత్వం. ఇదే మన భారత సంస్కృతి. సోదరులారా, మంచి పని చేయడానికి మతంతో సంబంధం ఏముంది? మంచి మనసు ఉంటే సరిపోతుంది కదా. మన భారతదేశంలోని అమర్నాథ్ యాత్రకి ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలోని నలుమూలల నుండి చాలా విశేషంగా హిందూ సోదరులు ఆ యాత్ర పాల్గొంటారు. ఇది సంవత్సరంలోని కేవలం 40 రోజులు మాత్రమే అక్కడ వారికి అనుమతించడం జరుగుతుంది. అయితే జూన్ 30 నుండి ఆగస్టు 11 వరకు ఉన్నటువంటి ఈ యొక్క అమర్నాథ్ యాత్రలో మొన్న ఏం జరిగిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడ కొండ చెరువులు తెగి పడిపోతున్నాయి. భయంకరమైనటువంటి వర్షం కారణంగా, వరదల కారణంగా ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఈ విధంగా చాలా భయంకరమైనటువంటి ప్రాణ నష్టము జరుగుతుంది. ఈ క్రమంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, జూలై 10వ తేదీన భారతదేశ వ్యాప్తంగా ముస్లింలందరూ కూడా బక్రీద్ పర్వదినాన్ని జరుపుకున్నారు. అయితే అక్కడ అమర్నాథ్ యాత్రకు వెళ్ళి ఎవరైతే ఆ వరదల్లో చిక్కుకున్నారో, ఎవరైతే ఆ కొండ చెరువులు విరుచుకుపడుతుంటే తమ ప్రాణాలు కోల్పోతున్నారో, ఆ సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఒక మంచి మత సామరస్యపు, ఒక మానవత్వ దృక్పథంతో కూడుకున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ జూలై 10వ తేదీ ఏదైతే ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ జరుపుకున్నారో, ఆ సందర్భంగా అమర్నాథ్ యాత్రకు వచ్చినటువంటి హిందూ సోదరులు వరదల్లో చిక్కుకొని తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి అక్కడ స్థానిక ముస్లింలు ఏం చేశారు అంటే, అక్కడ ఇండియన్ ఆర్మీతో కలిసి, రెస్క్యూ టీంతో కలిసి తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా అక్కడ ముస్లిం సోదరులు వారి యొక్క హిందూ యాత్రికుల ప్రాణాలని కాపాడడం జరిగింది. చివరికి వారు బక్రీద్ పండుగ చేసుకోవడానికి ఇంటికి కూడా వెళ్ళలేదు. అక్కడ ఆర్మీ టీమ్స్తో పాటు, అక్కడ రెస్క్యూ టీంతో పాటు ముస్లింలు కూడా కలిసి అమర్నాథ్ యాత్రకు వచ్చినటువంటి హిందూ సోదరుల ప్రాణాలను కాపాడడం జరిగింది. నేషనల్ టీవీ ఛానల్స్ కొన్ని అక్కడ ముస్లింలు చేసినటువంటి సాహసాన్ని, వారు కనబరిచినటువంటి మానవత్వాన్ని వారు న్యూస్ లో కూడా తెలియచేయడం జరిగింది. ఔర అబ్ ఆప్కో అమర్నాథ్ గుఫా కే పాస్ ఆయీ తబాహీ కీ ఐసీ రిపోర్ట్ దిఖాతే హై జో హిందుస్తాన్ కీ ताहत को दिखाती है, हिंदुस्तान के भाईचारे को दिखाती है. देखिए कैसे मुस्लिम भाई अपने हिंदू भाइयों की मदद के लिए अपने त्योहार बकरीद मनाने घर नहीं गए, तबाही वाली जगह पर अपने हिंदू भाइयों की मदद दिन रात कर रहे हैं. जितने लोग हैं, आज ईद का त्योहार है, लेकिन आज जो यहाँ के लोकल्स हैं वो ईद छोड़ के यहाँ पे लोगों की मदद के लिए आए हैं. भंडारे वाले हों, पोनी वाले हों, या जितने भी पोर्टल्स, घर नहीं गए ईद मनाने. नहीं नहीं नहीं, यहाँ तो काम है, यहाँ तो सेवा के लिए आए हम लोग. कितना मुश्किल दौर है और आर्मी आप लोगों के साथ खड़ी है. बिल्कुल सर, आर्मी हमारे साथ खड़ी है, हम इनके साथ खड़े हैं, पूरे टाउन में हम सर. हाँ सर, सब लोग मिलके एक साथ, हिंदू हो, मुस्लिम हो, क्रिश्चियन हो, सिख हो, ईसाई हो, सब मिलके यहाँ एक साथ काम कर रहे हैं, यही हमारी मजबूती है. पहले हम इंसान हैं, हमें इंसानियत के लिए कुछ करना है. धर्म तो बाद में आता है, पहले एक इंसान जन्म लेता है सर. हमने कुछ ये नहीं देखना, ये हिंदू है, ईसाई है, सिख है, मुसलमान है, हम सब एक है, हम इंसान भाई भाई है सर. हमें इंसानियत के लिए काम करना है, दुनिया को यही दिखाना है, हमें इंसानियत है, इंसानियत के लिए, और इंसानियत के लिए कुछ करो. కాబట్టి సోదర మహాశివులారా, కష్టం ఎవరికి వచ్చినా కష్టమే, కాబట్టి కుల మతాలకు అతీతంగా మనం వారిని రక్షించాలి, కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలి. కరోనా సమయంలో కూడా ముస్లింలు తమ ప్రాణాలను తెగించి కుల మతాలకు అతీతంగా వారు తమ సేవలను అందించారు. అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో ముస్లింలు తమ స్థానిక ముస్లిమేతర సోదరులు ఆపదలు ఉంటే రక్షించడం జరిగింది. అదేవిధంగా ముస్లింలు ఆపదలు ఉన్నప్పుడు హిందూ సోదరులు కూడా రక్షించారు. ఇదే మన భారతదేశం యొక్క బ్యూటీ, ఇదే మన భారతదేశం యొక్క అందము మరియు ఆకర్షణ. కాబట్టి సోదర మహాశివులారా, మంచి వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు, అదేవిధంగా చెడు వాళ్ళు కూడా అన్ని మతాల్లో ఉంటారు. కాబట్టి ఎవరైనా ఏదైనా చెడు చేస్తే అది చెడు చేసినటువంటి వ్యక్తికే మనం ఆపాదించాలి తప్ప పూర్తిగా మతానికి ఆపాదించకూడదు. కాబట్టి ఈ సందర్భంగా అమర్నాథ్ యాత్రకు వచ్చేసినటువంటి హిందూ సోదరుల ప్రాణాలను కాపాడినటువంటి అక్కడ స్థానిక అమర్నాథ్ స్థానిక ముస్లింలు ఏదైతే ఉన్నారో వారికి నేను సెల్యూట్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఎక్కడైనా మన భారతీయుడు చిక్కుకున్న, ఏ ప్రమాదాల్లో ఉన్నా, ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి, ఇలాంటి ప్రమాదాల్లో కూడా కుల మతాలకు అతీతంగా మనము ఇక్కడున్నటువంటి మన ఇండియన్ ఆర్మీకి, ఇక్కడున్నటువంటి గవర్నమెంట్కి సహాయ సహకారాలు అందిస్తూ మనం మన జాతి వ్యక్తుల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం
ఎంతైనా ఉంది. కాబట్టి మంచి పని ఎవరు చేసినా, ఏ మతం వారు చేసినా, వారిని మనం ప్రోత్సహిద్దాం. ఆ ప్రోత్సాహంతో మరికొంతమంది మానవతవాదులు ముందుకు రావడానికి, అలాగే ఎవరైనా చట్ట విరుద్ధమైన పని చేసినా, ఎవరైనా చెడు పని చేసినా, అది ఏ మతం వారు చేసినా, దాన్ని పూర్తిగా మనం ఖండిద్దాం. కాబట్టి కుల మతాలకు అతీతంగా మనమంతా కలిసి మానవ సేవ చేద్దాం. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.